బక్సింగారని ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు. ఆయన లండన్ వెళ్ళి సివిల్ ఇంజనీర్గా చదువుకుంటున్నాడు. ఆయన వెళ్ళేటప్పుడే వాళ్ళ అమ్మగారు చెప్పింది, నాయనా నువ్వు లండన్ వెళ్తున్నావు, అక్కడ క్రైస్తవులు ఉంటారు, నిన్ను మార్చేస్తారా, దయచేసి క్రైస్తవ మతాన్ని మాత్రం నీవు పుచ్చుకో, అదే ఆ మతాన్ని నువ్వు అంగీకరించొద్దు, వారు బైబిల్ ఇచ్చేస్తారు చింపి పడై అని చెప్పి పంపించారు. వెళ్ళాడు ఆయన. ఆయనకు అప్పటికే సిగరెట్లు అలవాటు ఉంది, అప్పటికే కాస్త కూస్తో దురలవాట్లు కూడా చాలా స్పీడ్గా వచ్చేసినాయి. మనోళ్ళు మాత్రం చాలామంది బీరు దాగే పిల్లలు లేరు ఇక్కడ ఉన్నారంటారా, మామా బెల్లమ్మ. బీరు కూల్ డ్రింక్ లాంటిది మామా, బీరు కూల్ డ్రింక్ లాంటిదా? బీరు కూల్ డ్రింక్ లాంటిది అయితే మీ అమ్మ ఒక బాటిల్, మమ్మీ నేను ఒకటి తాగాను మమ్మీ, నీకు ఒకటి ఇస్తున్నాను మమ్మీ, దంసప్లాడేది మమ్మీ ఇది అని ఇవ్వచ్చు కదా. ఇవ్వలేకపోతున్నావు ఎందుకని, మీ చెల్లి కూడా ఒకటి ఇవ్వచ్చు కదా. ఏంటన్నా ఇస్తారా? ఇవ్వటలేదు ఎందుకని? ఏ నీకు బలం వచ్చినప్పుడు మీ అమ్మగారికి బలం అవసరం లేదా, మీ చెల్లికి బలం అవసరం లేదా? అంటే అందులో ఏదో తప్పు ఉంది, అందులో నేరం ఉంది, అందులో అనారోగ్యం ఉందనే సంగతి నీకు తెలిసి తెలిసి నిన్ను వాళ్ళని పొరుగువాడిని ప్రేమించాలి కదా. ఓకే హల్లెలూయా చెప్పండి ఒకసారి, రెండు చేతులు చెప్పగలరా? అమ్మ నాన్న అడిగితే అది బలం కోసం, నేను సన్నగా ఉంటాను సన్నగా ఉంటాను కదా, మనకు బలం రావాలంటే బీరు తాగాలంటున్నాడు అనుకో. ఎరా ఒకసారి మీరు ఆలోచించండి తమ్ముడు, బీరే బలమా? జ్యూసులు తాగకూడదా? ఏమో తాగకూడదా, అది కదా బలం? పాలు తాగకూడదా, కోడిగుడ్డు తినకూడదా, తినడు అంతే పాలా చీ. చూడండి ఒకసారి బక్సింగ్ గారు అనేటువంటి దైవజనుడు, దేవుడు అంటే మహావిరక్తి కానీ దురలవాట్లకు త్వరగా బానిసైపోయాడు. ఒకసారి ఎవడో వాళ్ళ ఫ్రెండు బైబిల్ ఇస్తే కస కస చింపి అవతలేసేసేసాడట, యేసు ప్రభు నాకు వద్దని. కానీ అతను ఎంత త్వరగా బానిసైపోయాడంటే సిగరెట్లు తాగడం, ఇంకా కొన్ని కొన్ని అలవాట్లకు బానిసైపోయినప్పుడు తను చదువుకోవడానికి వెళ్ళాడు. ఏదో గొప్ప స్థితిలో ఉన్నాను, నేను లండన్లో చదువుకుంటున్నాను, ఆ రోజుల్లో లండన్లో చదువుకోవడం అంటే చాలా గొప్ప విషయం కదా అనుకుంటున్నాడు. కానీ తన జీవితంలో నెమ్మది లేదు. ఒక రోజున తన ఫ్రెండు వచ్చి తను ఒక్కసారి నా మాటిని ఒక్కసారి చర్చతో మాట్లాడడం జరిగింది. దేవునికి స్తోత్రం చెప్పాలి. వెంటనే క్రీస్తు ఇంతగా నన్ను ప్రేమిస్తున్నాడా, నన్ను నా కొరకు మరణించినంతగా ప్రేమిస్తున్నాడా, నా తల్లిదండ్రుల కంటే ఎక్కువ ప్రేమిస్తున్నాడు, నా అన్నదమ్ముల కంటే ఎక్కువ ప్రేమిస్తున్నాడు, నన్ను నేను ప్రేమించుకున్న దానికంటే కూడా యేసు నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఇది నిజమైన ప్రేమను తెలుసుకొని ఆయన క్రీస్తును అంగీకరించి ఆయన ఇండియాలో అడుగు పెట్టిన వెంటనే ఆయన ట్రైన్ దిగుతున్నప్పుడు ఏమండి ఆయన ఎక్కడో ఫ్లైట్ దిగి వాళ్ళది ఏదే ఏ రాష్ట్రం అది పంజాబ్ రాష్ట్రంలో అడుగుపెట్టిన వెంటనే ట్రైన్ దగ్గరికి వచ్చారు తల్లిదండ్రులు ఇద్దరు. వచ్చిన తర్వాత ఆయన చేతిలో బైబిల్ కనిపించిందట. బైబిల్ కనిపించినప్పుడు వాళ్ళ తల్లికి వెంటనే గుండె పగిలిపోయినట్టు అనిపించింది. ఒరి బాబోయ్, మేము ఏది వద్దనుకున్నామో అదే వాడు తీసుకుని వస్తున్నాడని ఆ తల్లిదండ్రులు గబగబ పరిగెత్తుకుంటూ వెళ్ళి, నైనా ఇదేంటి బైబిల్ పట్టుకున్నావు, మన కులమేంటి, మన మతమేంటి, మనమేంటి అని ఇక బోధించడం మొదలుపెట్టారు. అదేంటమ్మా, కులానికి క్రీస్తుకి సంబంధం లేదమ్మా, ఇది మతం కాదమ్మా, ఇది మార్గం. యేసు ప్రభు నిన్ను నన్ను ప్రేమిస్తున్నారమ్మా, ఆయనే మన కొరకు ప్రాణం పెట్టారు, ఆయన ద్వారా మనం మోక్షానికి వెళ్తాం, అదే సరైన మార్గమమ్మా అని చెబితే వాళ్ళు చాలా నచ్చజెప్పారు. చివరికి ఏం చెప్పారో తెలుసా, ఒరే మనసులో ప్రార్థన చేసుకుని ఆయన బైబిల్ మాత్రం మన ఇంటికి తేవద్దన్నారు. అప్పుడు ఒక మాట చెప్పాడు, అమ్మా నేను శ్వాస పీల్చుకోవడం ఆపేస్తే నేను ఎంత త్వరగా చచ్చిపోతానో, క్రీస్తు లేకుండా నేను బ్రతకడం కష్టం అన్నాడు. దేవునికి ఊపిరి పీల్చుకోవడం నాకు ఎంత ముఖ్యమో
క్రీస్తు కూడా నాకు అంతే ముఖ్యమని చెప్పి ఆ మార్గాన్ని ఎన్నుకున్న తర్వాత ఆయన ఎంత గొప్పోడైపోయాడో తెలుసండి. 10,000 సంఘాలను కట్టాడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్పాలి. 10,000 సంఘాలు కట్టాడు అంటే దాని అర్థం ఏంటంటే కొన్ని లక్షల మంది త్రాగుబోతులను మార్చాడు, కొన్ని లక్షల మంది దొంగలను మార్చాడు, వ్యభిచారులను మార్చాడు, కొన్ని లక్షల మంది నరకానికి వెళ్ళేటువంటి వారిని క్రీస్తు కొరకు మోక్షానికి చేర్చగలిగినటువంటి దైవజనుడు ఆ గొప్ప దైవజనుడు. దేవునికి స్తోత్రం. ఒకసారి మీరు ఆలోచించండి, నువ్వు ఎన్నుకునే మార్గం సరైనదైనప్పుడు నీ భక్తి జీవితం లేదా నీ వ్యక్తిగత జీవితం అది సక్సెస్ అవుతుంది. హల్లెలూయా.